అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సోమవారం స్పందన గ్రివెన్స్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెలవరాజన్ శ్రీకారం చుట్టారు కరోనా కారణంగా గత ఏడాది నుండి వాయిదా పడిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు వారి సమస్యలను సావధానంగా విన్న జిల్లా కలెక్టర్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ జాయింట్ కలెక్టర్ ఏ సిరి హౌసింగ్ జాయింట్ కలెక్టర్ నిశాంతి జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్ అసిస్టెంట్ కలెక్టర్ సూర్యతేజ్ డిఆర్ఓ గాయత్రి దేవిలు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు స్పందన సమస్యలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించాలని సంబంధిత కలెక్టర్ ఆదేశించారు సోమవారం వచ్చిన స్పందన సమస్యలను వచ్చే సోమవారం నాటికి పూర్తిగా పరిష్కరించాలని అన్నారు జిల్లా అధికారులు జిల్లా వ్యాప్తంగా డివిజన్ మండల స్థాయి అధికారులు లాగిన్లలో గడువు తీరిన సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు స్పందన గ్రీవెన్స్ సమస్య పరిష్కారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుండి మానిటర్ చేస్తున్నారని స్పందన సమస్యలు పెండింగ్ ఉంచకుండా జాగ్రత్తగా పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ సూచించారు జిల్లా వ్యాప్తంగా మొత్తం ఐదు వందల నలభై ఎనిమిది స్పందన సమస్య పెండింగ్ లో అందులో జిల్లా శాండ్ ఆఫీసర్ వ్యవసాయ శాఖ పంచాయతీరాజ్ శాఖ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తదితర శాఖలకు సంబంధించి అత్యధిక అర్జీలు పెండింగ్ లో ఉన్నాయని వెంటనే వాటిని పరిష్కారం చూపించాలని ఆదేశించారు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా మొత్తం మూడు వందల ఎనభై అర్జీలు వచ్చాయి ఈ కార్యక్రమంలో సిపిఓ ప్రేమచంద్ర డిఆర్ డిఏపిడి నరసింహారెడ్డి డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి హార్టికల్చర్ డిడి సతీష్ సోషల్ వెల్ఫేర్ డిడి విశ్వమోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ సిఈఓ భాస్కర్ రెడ్డి డిఎంఎన్ హెచ్ఓ కామేశ్వర్ ప్రసాద్ డిసి హెచ్ఎస్ రమేష్ నాథ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరప్రసాద్ శ్రీనివాసులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు